You are great. Thanks, sir. ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజు వాడును ఆఫ్టర్ ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవనంటాడా పైగ తోసి పారేస్తాడా ఊరికే పెరం మీద పోపులా సెటపట్లాడిపోకండి నానా ఎవరా నీకు నానా అదే నానా నేను నీకంటే పొడుగ్గా ఉన్నంత మాత్రాన నేను నీ కొడుకు వాహన పోతానా నువ్వు నా తండ్రి వాహన పోతావా అర్థమైంది కదా నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ పడితే ఇవ్వా అసలు ఈ కప్పు బాబు తప్ప అలా కదానా ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు నేచురల్ గా మా కుర్రాళ్ళకి అంతే కదా బాబాయ్ అసలు నాన్న ఆవేశం పెద్దుంటే అలా ఎక్కేస్తావేంట్రా తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదురా గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులకు ఉంటుంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ థ్యాంక్ యూ నాన్న ఏంటి వీడు బోర్బోర్ నేర్చుకున్నాడు ఏమైంది బాబు మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంకిపోయేదాకా అలా ఏడుస్తూ అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటేలా విజ్జి ఏంట్రా అందరూ గుంపుగా వచ్చేశారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలవమంటూ ఎటైనా వెళ్లి పార్టీ చేసుకుందాం టెలిగ్రామ్ టెలిగ్రామా ఎవరు బకెట్ అందేశారో ఏంటో విజయ్ రేపు బెంగళూరు మైల్ కనిత వస్తోంది ఐఎమ్ వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ మార్చేశావు అనిత వస్తే విజయ్కి ఎవరు అక్కర్లేదు అంతా అనితమయం అనితే లోకం ఎంతకీ అనిత ఎవరు హైదరాబాద్ వచ్చి నేర్చుకుని ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి టైమింగ్ మర్చిపోయి ఉంటాయండి నీకు ఎలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను తప్పకుండా ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరద్దు రాని చెప్తాను వస్తే ఏం చేస్తారు అయితే చెమేలేస్తారు అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు అని రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని ఉక్కిరిపిక్కేసేశారు నన్ను కొట్టలేదు ఈ సౌండింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ వచ్చి సాహస్ అయిపోయింది మరి కనపడలేదు కావాలనే కనపడలేదు నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బుంగమూతి ఏడుపోహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను ఓకే 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 చాలా తప్పు కానీ ఎక్స్పీరియన్స్ త్వరగా పాలేపో మందు కొట్టడానికి డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ అమ్మేసుకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లు ఈ హాఫ్ బ్యాట్లు ఇది క్వార్టర్ బాబు వెళ్ళిపోతాయి బాబు ఇంకా తీసుకోండి చెప్తాను అసలు నువ్వు కన్న తండ్రివేనా కూతురు మంచిగా చూసి పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మాలి చూస్తావా నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం పెయింటింగ్స్ ఏంటి అవసరం అయితే కూతురు అమ్మేస్తాను మంచి బేరం ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా చచ్చిపోయింది మీ అమ్మ గుర్తొచ్చిందా అమ్మ చచ్చిపోయినందుకు కాదు
అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీచగుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి? బోడి టైం అయిపోయిందట, నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిర అభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు, అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. ఏంటి నా పెయింటింగ్స్ పిచ్చి గీతలా? లేకపోతే గొప్ప కళాకండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకొచ్చే పేరేమో గాని తనేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు 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 చెప్పు. గుడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. ఈ పిల్లలు లడ్డు లేదా బాబు? అదే ఉంది బాబు, జావు లేని బ్రెడ్ ఉంది. నీ మాట నేర్పు కదా నాను, ఈ ఐస్ వాటర్ చల్లితే అదే పులే. ఏడుస్తున్నప్పుడు తన మోహన్ సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం. విజయ్ బాబు అనితమ్మల జంట కందా బత్తల్లాగా మేగడా ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్ అనిత. అనిత అనిత తలుపు ప్లీజ్. నేను నీతో మాట్లాడు అనిత. మర్యాద తలుపు తీయపోతే నేను ఇక్కడ దూకేస్తా. దూకు, పైకి ఎగిరి దూకు. అనిత నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను. పిచ్చి గీతలు తీసుకునే నాతో నీకేం పని? ముందు తలుపు తీ చెప్తాను. తీయను తీయను తీయను. అనిత నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు ఎప్పుడు రాను. ఇట్స్ ఓకే. ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాపు గారు వస్తే బాపు గారు మరి నాతో రానన్నావుగా? పొరపాటున్నాను. అయితే నా కాళ్ళు పట్టుకో. ఓకే. ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి అంటే ఏ కలర్స్ వాడారు? యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం, బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ థీమ్ రప్పించాను. వెరీ నైస్. థ్యాంక్ యూ. అనిత ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా? అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి? నా పెయింటింగ్స్ ఇక్కడ? ఎస్. ఏ జోక్ చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేస్తున్నావు. రైట్. ఏమిటిది చూడు.
రాలేదు అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో జిగురుకుంటూ వచ్చేస్తా నేను ఫుల్ల కనబడతా నీకు ప్లీజ్ బిలీవ్ మీ అదే నాకు అర్థం కావడం లేదు ఆ అదేది అక్కడ ఫిక్స్ అయ్యి ఏయ్ అదిగో ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ వెళ్ళి అడుగురావరా నాకేం పని నువ్వు వెళ్ళి అడుగు ఐ వుడ్ లైక్ టు బైట్ సార్ ఐ సీ పేజెస్ తీసుకెళ్ళండి ఓకే ఎక్స్క్యూజ్ మీ సార్ yes ఆ రోజు నాతో కుదరదు అన్నారు మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి అదే నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు విజయ్ ఆ నీ పెయింటింగ్స్ అన్ని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు నేను కుదరదన్నాను ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు ఎట్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత గివ్ హర్ అ నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా నానా ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో చచ్చిపోతారు బాంబు పేలు చచ్చిపోతారు యాక్సిడెంట్ అయిపోతారు కానీ అదేం తమాషాను అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా అనుకున్నాను నాకు తెలుసు అన్నా నువ్వు బాపు గారితో దిగిన ఫోటో నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటో నిన్ను సారీ సారీ ఐ లవ్ యు టుడే థాంక్ యు ఇట్స్ ఓకే ఎలా ఉన్నా చెప్ప బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు సారీ 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 అమ్మాయి గారి పాలండి అబ్బాయి గారి సేమియా అండి మీరు పంటో రేసేసారంటే నేను జీడిపప్పు యాలకాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా నాన్నా ఏ నాన్నా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏ ముచ్చటనా అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటున్నావా ఇచ్చి నాన్న జోక్ అది ఏంటి అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా ప్రేమ మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్
క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా ఫ్రెండ్షిప్ అంటే అన్న చెల్లెలు టైపా కాదు కొని అక్క తమ్ముడు టైపా కాదు అయ్య బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారు అంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతండి మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకే అర్థం కావడం లేదండి ఒరే మట్టి బుర్ర నీకు అర్థం కాదు గానీ వెళ్ళి పందుకో వాడే కాదురా ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పత్రం బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు తనకు నచ్చుతాయి వీఆర్ ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మింత సంవత్సరం మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదురా నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్ ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిచిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని డోంట్ వరీ అంకుల్ విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది హలో పెళ్ళాం అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది చేపల మార్కెట్ లో కనబడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్ట్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత బాగుందనో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దేన ఇస్తావా ఏడా మాటలు నేను తనని లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను అడ్రస్ చెప్పు ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను అయితే మట్టి కంపు గడపే ఎక్స్క్యూజ్ మీ చేతిలో ఏమిటి చేపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చారు వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి చేయి అలాగే చేప లోపల పెట్టు చెప్ప నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ ఎడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను ఏరా మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ గాడెవడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ ఇదే ఫ్లవర్ బొకే షాప్ తెలుస్తోందా ఫ్లవర్ అమ్మాయి ఏది కంగారు పడతారేంటి 10 అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది హలో ఏంటిది పువ్వు ఎందుకు లవ్
Thank you very much. Mani Dendi? Mani Pubu. Enduko? Mani Lavu. Thank you so, so much. Oh, thank you. Thank you very much. Thank you so much. Oh, my God. Oh, my God. Thank you. Thank you. Thank you. Oh. I'm so happy. Padayindi. Oh, no. Adigo. నా పేరు తెలీదు, ఊరు తెలీదు, అభిప్రాయం తెలీదు, ఏదో ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటావా? ఇన్స్టెంట్ కాఫీ లాగే ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా? అసలు ఈ లవ్ అంటే నాకు అసహ్యం. అసలు నేను బాధలో పైగా ట్రావెల్ సమస్య ఏంట్రా? సిగ్గు లేకపోతే సరే, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఏంటంట, నువ్వు డామేజ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. రాకపోతే చంప చెల్లుమనేది తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనేగా అర్థం? ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యునో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది, స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే వెలుగుతుంది. ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గాడ్ ఉంటాడు. టైటానిక్ ఎవట్రా? నువ్వు బలకిన శాంతి బాడీ గాడ్. వాడు మనకు దండం పెడతాడు, దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు, కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు. ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు. Yes, madam. Tell me your dream, Sydney Sheldon book వచ్చిందా? Sorry, madam. Stock వచ్చి రాగానే అయిపోయింది. ఒక కాపీ ఉంచమని చెప్పాను కదా. సారీ అండి. హలో మిస్. జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. మీరు ఒక పురుగు. వాట్? పురుగా? యు మీన్ ఇన్సెక్ట్? ఆ, మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను, రైట్? మీ కళ గురించి చెప్పండి. టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని సిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు. స్టాక్ లేదన్నారు, దాంతో మీరు డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? మీకెలా తెలుసు? మాకింకా చాలా తెలుసు. నేనే మాట్లాడాను. మరి మీ లిప్ కదలేదేంటి? లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్. యు మీన్ వెంట్రిలోకిజం? యా, వెంట్రిలోకిజం. ఓకే దెన్. నేను ఆ బుక్ కోసం వచ్చానని మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. అంటే? మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పాడు. అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా? యా, నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా? యా. వీడికి ఫేస్ రీడింగ్ రాదు, పాడు రాదు. నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వ్యధావేశాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా? అవునా? ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని? You're really great. Thank you. Me compliment ki na gift. Tell me your dreams. Take it please. Thank you very much. Oh, it's okay. Miss Shanti. Nene teacher. Annatu na peru meekela telusa? Ade naakuna extra decoration. Mundrin chusi bhavam venakrin chusi naamu cheppagalanu. Wow. By the way, naaki instant friendships avi nachavu. So ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని, మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుతున్నాను. బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి. అస్సలు తలుచుకోవద్దు, చాలా డేంజర్. రాత్రి 10 గంటలకి. టిపికల్ గాయ్. చూడండి, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి
అస్సలు తలుచుకోవద్దు. తలుచుకోను, అస్సలు తలుచుకోను. తలుచుకున్నా వచ్చాను. నేను తలుచుకోలేదు, ఇంత తలుచుకోకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను, అందుకే వచ్చాను. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో, మా అమ్మ నాన్న చూసారు చాలా డేంజర్ ప్లీజ్. అది కూడా చెప్పారా తలుచుకోవద్దు డేంజర్ అని? నో ఐ కాంట్ హెల్ప్ ఇట్. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. ఎవరిని వెళ్ళమని చూస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అయితే అంతట భ్రమ? ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవద్దంటాను. డాడీ ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెల్లో కనపడ్డాడు. మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు. నేనేం బుక్కొనాలనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు. అంతేకాదు రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు, నేను తలుచుకున్నాను వచ్చేశాడు. నేను నమ్మను గాక నమ్మను, లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి? నా మొహం నీ మొహం. నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. భర్త మాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తా అన్నాడు సర్ల తండ్రి తన భార్యతో. ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు. పదండి పదండి. అమ్మాయి పడుకున్నావు కదా, ఏమీ వెళ్ళదు కదా. అమ్మాయి వెళ్ళదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను. డబ్బు మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. సారీ, మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. యునో నిజంగానే రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను. అది రియల్లో భ్రమ నాకు తెలియదు కానీ ఐ రియలీ టచ్డ్ హిమ్. ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అయ్యో నేను చెప్పి చూడండి, అతను వస్తాడే చూడండి. అయితే నేను మళ్ళీ ప్రాబ్లం పడ్డే. నా పక్కనే కూర్చున్నాడు చూడండి, నాకు కనపడుతున్నాడు మీకెందుకు కనపడలేదు? నేను ముట్టున్నాను చూడండి చూడండి. కనిపిస్తున్నాడు తల్లి. వాళ్ళకి కనిపిస్తున్నానంట. చెప్పానా నన్ను తలుచుకోవద్దు డేంజర్ అని? తలుచుకున్నా వచ్చేసాను. ఫేస్ రీడింగ్ చెప్తారన్ననే ఇదే. ఆహా, అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు? నీ పేరు నిర్మల, శాంతి నీకంటే అందంగా ఉంటుందని నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పావు. నేను నీకు చెప్పాను కదా. అమేజింగ్. నేను చెప్తాను, పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకురా. ఈవేళ మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి ఇద్దాం అనుకుంటారు కదా. చూడండి, జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దు అని చెప్పాను, అయినా తలుచుకున్నాను. ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు, నేను కలుసుకోను. బాయ్. Kachak, can I have your photograph? No. At least the eyes? No. Just the nose? No. Okay, fine. The lips? No. Model ga pancheta naaku ishtam ledani cheppalga? Of course, meer chepparu. Kani model ga kaadu. Model ki model ga naa photo studio lo pettukuntanu. Please, give me a photograph. Sorry, once again. Don't try it again. Kachak, of course I'll try this again. Try and try and try again. శ్రీరామ రామ రామే తీర ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడనని ఈనే ఈనే. ఎక్స్క్యూజ్ మీ. ఓ బాగున్నారా? ఈయన మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను.
మీరు నమ్మకపోతే వచ్చే నష్టమేం లేదు. నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేనే ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. మీకు మీ ఆవిడంటే చచ్చెంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను. కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. సూపర్ సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమరెళ్ళండి. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు? తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలీదని తెలుసు. తెలిసి తెలిసి అయోమయ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా? అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహాని గుర్తుతూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతని ఎవరో మీకే తెలుస్తుంది. ఎక్సైటింగ్. ఓం లవ్ లవ్వాయ నమః. లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. కంగారపడకమ్మ, నీ కాబోయే వరుణ్ నేను కాదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద శరవేగంతో రాకెట్లా దూసుకొస్తున్నాడు. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి. అమ్మాయి పేరు శాంతి, ఇది వాళ్ళ ఇంటి నంబరు, ఇది మన ఇంటి ఫోన్. నువ్వే చెయ్యి. నువ్వే చెయ్యి నాన్న. అబ్బో, పెళ్లికి వచ్చేసిండే. 354-5127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరిని అడుగుతావేంటయ్యా? నువ్వెవరో నేను చెప్పను. ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? ఏయ్, మెంటల్ గంటలు అన్నావు అంటే పళ్ళోడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి, ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరిని తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? రే, నేను రా రంగారావుని. అదే రా పుట్టి రంగారావుని. ఆ, గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే, నీకు ముఖ్యమైన విషయం, మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా, నాకు తెలియదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభస్య శీఘ్రం. బాగున్నారా తెలుసా? మగపిల్లి వారు, అబ్బాయి గారు తండ్రి, ఆయన స్నేహితులు. వాళ్ళకి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకో. ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ మహారావు, మగపిల్లి వారు. మరి మీరెవరు? ఆడపల్లి వాళ్ళు. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా, ఓరా, తిట్టి తీస్తా. సారీ అండి. అయ్యో, బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి? ఎవరయ్యా అమ్మాయి? చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది. పెళ్లి కొడుకు తరపున బంధువా? కాదమ్మ. అయితే మరెవరు? విజయబాబు ఫ్రెండ్ అమ్మ. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అదే ఏ టైప్ ఫ్రెండ్ అని. అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి. ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది? ఫ్రెండ్ అట. ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా? అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్, కాఫీ సార్. కాఫీయా? తీటమ్మంటే కాఫీ తెస్తావరా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంటరా? మగపిల్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ అయితే మనం మేము అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ అయితేమన్నారా? నాకు కాఫీ లేదు. టీ అయితే సార్. కర్మ ఎట్టి తీస్తా. ఓం
పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదేంటమ్మ బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితాలు ఉన్నాయో మనకెందుకు? పెప్సీ అడిగితే టీ తెస్తావురా? నేను అడిగింది పెప్సీ, లేకపోతే వద్దు సార్. వద్దండి, మీరు పెప్సీ ఏదమ్మన్నారు? పెళ్లి కావడానికి ఇంకా 2 నిమిషాలు టైం మాత్రం ఉంది. నేను పెప్సీ ఏ తీసుకొస్తా? తిట్టి తీస్తా, లేకపోతే ఏమనుకున్నావు? నాకు డెకరేషన్ కొంచెం ఎలర్జీ. నువ్వేంటి అదోలా ఉన్నావు సిగ్గా? శాంతి, ఇంకెవరు పడుకో. శాంతి, అయ్యో ఏం శాంతి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు. అడ్వాన్స్ కాదు, ఏం కాదు. ఏంటండి, మన పెళ్లికి వచ్చిన వాడికి కొంచెం బుద్ధి ఉండక్కర్లేదు? ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి గాని మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా? మా అమ్మ మాత్రం అదేంటి, అల్లుడు గారు ఎర్రతోలి పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి, ఇదెక్కడ చూడమే అని బుగ్గ నొక్కుంది. శాంతి, పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కూపిలాగమంది. వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటండి మీరు, ఏంటి మీరు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? షెడ్డీ షెల్డన్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా? అరే వా, కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి. అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి? అది నిజమేనా అనుకోండి, కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి. ప్రామిస్? అయ్యో, ఇదేం ప్రామిస్ అండి? ప్రామిస్ చేయడంలో ఇది ఒక కొత్త టైప్ డెకరేషన్. ఇంకోసారి చేయనా? పోండి. అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా. ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా. మన ఈ డెకరేషన్ ని వర్షంలో పెట్టుకుందాం. పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు కానీ నన్ను చూడలేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం పాలవాడి పుణ్యమాని మీరు బయటకు వచ్చారు, నన్ను చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇలా ఇంటికి కూడా వచ్చి న్యూస్ చేయడం ఏం బాగోలేదు. కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో 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 నో. చూడండి, నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు, నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను. ప్లీజ్. మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఓవర్ గా కాదు, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాట్? అవునండి, మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా నా వెంట పట్ట నాకే నచ్చలేదు. ఫస్ట్ యు గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కాల్ ఫర్ యూ సార్. హలో. హాయ్ అనిత. షూర్, సాయంత్రం వస్తాగా అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. Can I have your photograph, please? At least, eye, nose, at least, lips. Come on, say something. Hey, you got the decoration. ఈ రేంజ్ లో నా వెంట పడి నన్ను వేధిస్తున్నాడు. ఇందాక ఇంటికి కూడా వచ్చాడు, రేపు ఇంట్లోకి వచ్చేస్తాడో అని భయపడి నేను నీకు ఫోన్ చేశాను. మర్చిపోయాను, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ప్రకాష్ అయిపోయాడు. అంతే కదా? అంతే కదానా?
సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు పరాలేదు నాట్ బ్యాడ్ బాగానే ఉంటాడు కలర్ తెల్లగా ఉంటాడు కల్చర్ అది కూడా ఓకే పెళ్లి చేసుకుంటాను అన్నాడే గాని అలానే చేయలేదుగా ఈ బాగానేలు పరవాలేదులు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మలేదు నాన్న ఉన్నా లేనట్టే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నావు నీకెవరు లేరా నా మొహం చూసి చెప్పు నీకెవరు లేరా ఓకే థాంక్స్ ఏ విజయ్ నేను ఏదో క్యాజువల్ గా అన్నాను క్యాజువల్ గా ఎలాంటి మాట అంటారా సారీ ఓకే మహర్ బాబా తప్పైపోయింది నన్ను క్షమించు క్షమించేశాను ఇక నీ పెళ్లి సగతి నాకు వదిలిపెట్టు గుడ్ లక్ దట్స్ ఇట్ ఓకే వండర్ఫుల్ దట్స్ ఇట్ కమ్ ఆన్ లెట్స్ గో హాయ్ ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్ కచ్చా ఎట్ లీస్ట్ యువర్ ఐస్ ద నోస్ ఓకే ఓకే లిప్స్ కమ్ ఆన్ సే సంథింగ్ యు కచ్చా యు నో అనిత రైట్ కచ్చా ఐ యామ్ విజయ్ ఐ యామ్ ప్రకాష్ లెట్స్ ప్లీజ్ కమ్ షూర్ వుడ్ యు లైక్ ఎ కోక్ వై నాట్ హియర్ థాంక్స్ అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితకి ఏమవుతారు ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదంటే ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏమక్కర్లేదు అనిత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం నెవర్ మైండ్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకుంటాను గ్రేట్ గ్రాబ్ సీట్ షూర్ కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్స్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసంగా ఉంటుంది కదా దీస్ ఆర్ మై కండిషన్స్ నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల తన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యు మీన్ దిస్ థింగ్ నో నో దిస్ థింగ్ ఓ థాంక్ యూ మీలాంటి మంచి భర్త దొరకటం మా అనిత అదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలుద్దాం ఓకే షూర్ కచక్ కచక్ ఎవరు చేశారు వంట మల్లిగాడా కాదండి నేనే చేశాను బాలేదా బ్రహ్మాండంగా ఉంది అద్దరింది నువ్వు కూర్చుని ఎందుకురా ఏడుస్తున్నావు వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్ అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను ఆ మౌడు బెళ్ళ లేదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగా మీరెందుకండి నువ్వు పోరా ఒరే విజయ్ మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా కష్టాలే ఉంటరా అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చు అని చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని డైరీ ఏంట్రా డైరీ ఏంట్రా చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి వస్తానమ్మా పెళ్ళొస్తాను విజయ్ శాంతి నాతో మాట్లాడకండి కాదు నేను చెప్పేది విను ఏంటి వినేది డైరీ కొట్టేసి ఫ్రెండ్ రేటింగ్ కూర్చొని నన్ను మోసం చేశారు శాంతి నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం మోసం కుట్టా కదా నువ్వు ఎన్ని పేర్లైన పెట్టుకో నీ ప్రేమ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు టేక్ ఇట్ ఈజీ నీకు విషయం తెలుసా నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత నేను కాదు నేను ఏడుస్తున్నాను కదా హరిశ్చంద్ర శాంతి నా అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట నో 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 నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది నీ మనసు కష్టపెట్టేందుకు ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్
నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థాంక్యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఏంటిది? ఏ? ఇది కూడా ప్రామిస్ చేయాలా? చెప్పండి. Hey guys, hi. Hey. Hi. How are you? Fine. Great. Look. Sarika. Huh? Is that Prakash's wife? Yes, yes. Hi Mrs. Prakash. Hi. Enti chaala uneasy ga unnattunnaru. Prakash ippude vastaranu velladu. Tana kosam wait chestunnanu. Alaga ippude car park lo chusane. Car park lo na? Ee roju party chaala baagundi kada. Really wonderful. ఏట సైలెన్స్ ఓ ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా లుక్ లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ ఓకే కమ్ ఆన్ స్పీక్ టు మీ ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం అవును చచ్చిపోయాయి కోరికలు అన్ని చచ్చిపోయాయి మీ మీద పెట్టుకున్న నమ్మకం గౌరవం ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇట్స్ ఎ గేమ్ చూడు ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ అఫేర్ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వినకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ యు బెటర్ అండర్స్టాండ్ Yeah, that's the look. Hold it. Prakash! Out. నువ్వు చాలా మంచివాడు అనుకున్నావు కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మచ్చొచ్చింది నీ చెడుతనం గురించి అని నాకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితికి అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే Who the hell are you? నేను ఎవరు అనిత ఫ్రెండ్ ఓ ఓకే ఫ్రెండ్ కాదు ఫైన్ అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విను అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కాదు డ్రాయింగ్ రూమ్ దాకా రా కాఫీ నీళ్ళు ఇస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అదేమిస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టానువా కాదు అదేమిటంటే ఫ్రెండ్ అంట యూ అండ్ యూ ఫ్రెండ్షిప్ క్యాన్ గో టు హెల్ లైట్స్ ఆఫ్ ఊరికే ఆలోచించుకురా నాన్న ఇంకా విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా రా కాఫీ తాగి కబుర్లు చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదుచ్చుకుంటా వాడన్న మాటలో తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడి పెళ్ళం పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా అనిత నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా అదేంటారా నువ్వు అలా అంటావు నేనేంట్రా మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశనమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నొచ్చుకోలేదు తండ్రి ఉన్నా లేనట్టి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమల్లి నువ్వు చెప్పరా ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా
ఆడ మగ మధ్య సేతు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు నా అలాగే అనితమ్మ గారి మూడు కూడా మీ సేతు అర్థమై ఉండదు ఇలా రా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువతాయే తప్ప తగ్గవు అయినా మొగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే చదువుకుపోతాయి నువ్వు అనవసరంగా వరి అయ్యి టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయికి అన్యాయం చేయడు నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావా నాన్న తప్పకుండా బాగుపడుతుంది అప్పుడు మావిడ మనల్ని చూసింది దానికి అంత గట్స్ ఎక్కడవి దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే బాయ్ ఫ్రెండ్ వారికి చెప్పుకుని ఏడ్చింది వారేం చేస్తారు మరి ఏం చేస్తారు దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు ఇది ప్రకాష్ నీ పెళ్ళ నాకన్నా అందంగా ఉంటుంది కదా వై యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ కమ్ ఆన్ మ్యాన్ నీకు దానికి పోలిక షీస్ ఓకే లుకింగ్ చూడడానికి బాగానే ఉంటుంది కానీ షీస్ గాట్ ప్రాబ్లమ్స్ తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్ షీస్ సెంటిమెంటల్ ఫూల్ నేను తన వంకే చూడాలంట వాట్ నాన్సెన్స్ నేను తనకే సొంతం కావాలంట షీస్ క్రేజీ మ్యాన్ క్రేజీ మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు చాలా విశ్వాసం కలడు నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివాడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా కమ్ ఆన్ డాగ్ క్యూట్ డాగ్ యు వాంట్ బిస్కెట్ క్యాచ్ అనిత మోహన్ చూసి నేను వదిలేస్తాను లేకపోతే బిహేవ్ యువర్ సెల్ఫ్ అనిత కంగ్రాచులేషన్స్ మీ రిపోర్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ హలో శాంతి చెప్పు ఏంటండి అక్కడ ఫంక్షన్ లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు సారీ శాంతి అనుకోకుండా ఆర్టీఎస్ తో నాకు మీటింగ్ పడింది నేను ఫంక్షన్ రావడం కుదరదు నువ్వు వెళ్ళరా ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి అలాగే ముగుణ్ణి కొట్టించిన వీర వనిత ఏం చేస్తున్నావే ప్రకాష్ ఏమైంది ఏమైందా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు వాళ్ళతో నేనేం చేశానండి ఏం యాక్టింగ్ చేస్తుందండి నువ్వు ఆ విజయగర్త నన్ను కొట్టించలేదు మాట్లాడేది నా లైఫ్ నా ఇష్టం నాకెంత మంది ఫ్రెండ్స్ ఉంటారు అడగడానికి నువ్వెవరు కొట్టడానికి వాడేవాడు అయినా నాకు తెలియగడుతాను నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా తప్ప మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టించావన్నమాట అయ్యో నేను కొట్టించడం ఏంటండి నాకేం తెలీదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు మనకి బిడ్డ పుట్టబోతున్నాయి గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను నో 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 మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు నీకు ఏంటండి అలా అంటారు ఎస్ నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికి నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు వెళ్ళి వాడితో కూడా రంగు వేషాలు వేయద్దు
ఇంకోసారి ఇంత అడుగు పెట్టావో పో నువ్వు నన్ను వెళ్ళమంటే కాదు నేనే నీతో ఉండను ఇన్నాళ్ళు విజయ్ బాధపడతాడేమోనని నువ్వెన్ని బెదవేశాలేసినా భరించాను సహించాను కానీ ఈ రోజు దేవుళ్ళంటూ విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టాడు కూడా నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు వెళ్తున్నాను గుడ్ బై అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయలుదేరుతాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు ఓకే సరే నేను ఇంటికి వెళ్తాను టైటానిక్ టచ్ వాల్సిందే ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోడి పిల్ల నీ కొంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు ఇప్పటికి నేను మించిపోయింది ఏమలేదు కౌగిలేంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది కానీ లోగడి ఇలాగే అనుకుని మా ఆవిడ ఎదిరిస్తే గోపకు ఇయ్యం అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతే ఆలోచించండి షట్ అప్ నీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిది లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోద్ది శాంతి కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శాంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా లేపడం ఎందుకు లేని నేను పడుకుడిపోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అవదు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ కి రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదా వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఇరుక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థమైన మాటలు మీ నడి రోడ్డు భాగవతం చూశానండి ఓ అదే పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లో బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది తన బాధంతా చెప్పుకుంది నేను ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి అలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను విన్నవద్దు అరే విజయ్ నాన్న విన్నావా అంతా విన్నాను రా దీనికి అంతటికి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు నాన్న ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగ్ నేను వాడి దగ్గరికి వెళ్తూ అనితకి ఏం మాత్రం ఇష్టం వెళ్ళద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి పెద్దవాడు నేను ఉన్నాను కదా ఎలా సగదిద్దారో నాకు వదిలేస్తాయి ప్రకాష్ నువ్వంటే చాలా జలస్ గా ఉందరా నాకు ఎలా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతాను ఎందుకురా కచ్చాక్ ఎందుకో తెలుసా బికాజ్ ఐ'మ్ ది నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ కచ్చాక్ ఎవడ్రా వాడు
ఆ విజయగాడు లేడు వాడి బాబురా ధర్మసూత్రాలు వలించడానికి వచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అనిత కాపురం చక్కపట్టాను నీ కాళ్ళు పట్టుకోమన్న పట్టుకుంటాను అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత మొగుడిని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అనితని ఇంటికి తీసుకెళ్ళు స్టాప్ టాకింగ్ నాన్సెన్స్ షట్ అప్ ఎరా ఇంకోడు పెళ్ళంతో తినడం తప్పు అని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెడతాడంటారా ముసలోడు అయ్యా కాయికి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే షట్ అప్ ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా అమ్మాయిని తాచే బ్రోకర్వా అసలు ఇలాంటి వెళ్ళవ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయారా ఏం కూసావరా నన్ను ముసలి నక్క మా నాన్న మీద చేయి చేసుకుంటావరా నేను ఇక్కడ నరికి పోగులు పెడతాడరా ఫ్రెండ్ని కొడతావా ఫ్రెండా ఫ్రెండ్ కు స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లఫంగా నువ్వు ఫ్రెండ్ నీకు అంత డెకరేషన్ లేదు నువ్వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బురదలో దొల్లే జంతువు అని నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి షేమాన్యో రండానా మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి నమ్మవా ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తోందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు నా మాట విను డెకరేషన్ జారిపోతుంది ఎవరైనా చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతాను ప్రామిస్ అబ్బా పాపా ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటిల్ నాకిచ్చావనుకో తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళ కట్టినట్టు చూపించేట్టా ఏంటి రెస్పాన్స్ లేదు లీనమైపోయావా మరి నేనేమైపోను భగవంతుడు బాటలు అనేక రూపాల్లో కనిపిస్తారట పెట్టుతో ఈ కప్పేలకు బాటలా కనిపిస్తాను దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నామని అమ్మేసుకుంటున్నానా వద్దమ్మా నా మాటను మందంటే మనలో కలిసిపోతుంది తప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రం బాబు అనితమ్మగాని ఆ తాగుబో సచ్చినోడు తోసేశాడు అమ్మగారు కింద పడిపోయారు బాధతో మెలికి తిరిగిపోతున్నారు ఓ మై గాడ్ నాకు చాలా భయంగా ఉంది బాబు మీరు తొందరగా రండి బాబు నేను వెంటనే బయలు వచ్చేస్తాను ఈ టైంలో ఎక్కడికండి అనిత కింద పడిపోయిందంట మేము వెంటనే దగ్గర ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి వేరే ఎవరైనా తీసుకెళ్తారండి ఇప్పుడు మీరు వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ అర్థం లేకుండా మాట్లాడుకో
డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకు తగిలింటే అవర్షణ అయ్యుండేది థాంక్ గాడ్ ఎనీహౌ షీ ఇస్ లక్కీ చూడండి నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీ ఇస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంతిదైపోతావంటే విజయ్ చిన్నదేం కాదు జరగకూడదు జరుగుంటే చాలా పెద్దయ్యేది నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమీ చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు నువ్వే కావాలని చెప్తున్నావు కదా ఆఫ్ కోర్స్ ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని నేను కల్పించి చెప్పిన కొన్ని ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం కొత్త కొత్త ఫ్రెండా నేను కాకుండా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని ఎరా భడవ మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఇలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండో తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు అనుకో ఆ అత్తల సువాసనలకి ఆ దుహాళింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్ముడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే నువ్వు నా తోడు లేకపోతే నేనేమైపోయేదాన్ను నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున కొంచెం పాపాయిని పుట్టాలనిపిస్తుంది ఎందుకంటే ఎలా చెప్పాలో ఏ ఊరుకో ఏ నూను ఒడి చేస్తా మానేది ఎప్పుడు ఇదొకటి అంతలాగే సరదాగా హుషారుగా అల్లరి చేస్తూ గోల్ చేస్తూ ఉండాలి ఓకే ఏ కమ్ ఆన్ చీర్ అప్ దట్స్ గుడ్ కమ్ ఆన్ లెట్స్ గో రా తల్లి రా అల్లుడితో చెప్పకుండా అలిగి వచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అడిగి అత్తవారి నుండి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి జనకేసుకొస్తావా వేరే పెనుక అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాలి మాటకు విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదార్స్తున్నానని చెప్తే చిన్న విషయమని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయమని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంతలా పుస్తకాలు చదవడం కాదు మనుషులను చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకే రెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను ఇక మీరు అనిత ఇంటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అందులో కళ్ళు పొడి చేసుకోమడేలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇళ్ళు అంటారని ఏంటి గ్యారంటీ ఆహా అయితే ఫైనల్ గా చెప్తాను విను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగోగులు చూస్తాను నీకు ఇష్టమైతే నాతో రా లేకపోతే నీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుకి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు మైండ్ ఇట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటివి కాంప్లాన్ బోర్విటా హార్లిక్స్ ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమతితో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమతితో గొడవ అదేం కాదు వాడు మాటలు పట్టించుకోకు నేను నమ్మను నువ్వేదో దాస్తున్నావు డైట్ హరి నువ్వు చెప్పు
హరిశ్చంద్రుడు పోనాడు. అనిత ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును, అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి. పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో, తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో ఇక్కడ. థ్యాంక్ యూ. అనిత, ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో, చాలా బాగుంటుంది. అలాగే విజయ్, త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది, అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో, అవార్డు నీకు గ్యారంటీ. నిజంగా? నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది? నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గీయి, అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను. సరే ముయ్, కాఫీ తీసుకో. అయ్యగారు, కోడల గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారులాగా కలుస్తారంటరా? అందుకే రా, భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్నా. ఏంటి నాన్నా? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలరా. ఏంటి అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడవే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్ ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా, ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది, దాంతో వీడి గుండె ఢమక్కుమని కనుక్కుంటుంది. ఆవిడేమో ఊ అని ఓ లుక్ వేస్తుంది, దాంతో వీడు ఊ అని జారి పడిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆవిడ ఊ అని లుక్ వేస్తే ఊ అని జారిపోవడానికి నేను నీలా వీకెం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శభాష్, ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్య గారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏం సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు, చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏం లేవా? నో సెకండ్ థాట్స్, విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు, ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. వ్యవహారం నాకు అప్పచెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్య నీ ఫోన్ ఎందుకు? నేనే బెండ్ అవ్వట్లేదు. బెండ్ అయ్యేవాడు ఆల్రెడీ. నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త పడుతుంది. పోయి ఇవే తప్పు. మీ వాడు బెండ్ అవుతాడు, బెండ్ అవుతాడు. నో నో, నేనే బెండ్ అవ్వట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాడు. ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేకై బేల చూపులు చూస్తుంది. లేకపోతే ఏంటి అర్థమైన మారుతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను,
కాకపోతే వాళ్ళ అమ్మే కాస్త డెకరేషన్ ఇస్తాం. ఆ వస్తున్నా ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లో గొడవ? ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చట్టం పెట్టు. రగ్గా అవన్నీ నేను చెప్పాను నాన్న, నువ్వు ఫోన్ పెట్టాయి కనబడి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని? దీని మీద కూడా పిల్లలు చూస్తే ఎలా, పిల్ల చూస్తే ఇలా? దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు. సంబంధాలు కట్. హలో, మీరిద్దరు అన్నా చెల్లెళ్ళ? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి, లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మూడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారి అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా, ఇవాళ వ్యాపారంలో విడిపోవడం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరికి మాలు అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలని చదువుకో. అమ్మా, ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది తల్లి. నీకు సీమంతం జరిపించలేదనేగా, నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడి క్షమిస్తామ్మా. నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి, నీ బంగారు కాదున్నాయిగా, వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. అమ్మా, సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తే లేని నీకు సీమంతమే ఒకటని కొంతమంది, అసలు నీ భర్త ఏమయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. అందుకని వద్దమ్మా, సీమంతం వద్దు వద్దు, దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సీమసారా తాగి ఏడుస్తూ బాధపడతా. అనిత అంటే మీరే కదా? అవును. మీరు ఆర్టిస్ట్ కదా? అవును. మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి, ఆత్మ బంధువులమై అన్ని మేమే దగ్గర నుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. థ్యాంక్ యూ. ఒకటి, రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పదిహేను, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై. అనిత, ఏమిటి డెకరేషన్? ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదు అనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు. గ్రేట్, చెప్తాను, ముందు ఆశీర్వదించు. నేను పుస్తాను. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడనా? జస్ట్ మీ చేయండి వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నా? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓవర్ఫ్లో అవుతోంది. పదివేలు ఖర్చైతే అయ్యాయి కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. పదివేలు ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని
నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపరి చేస్తాడే. అబ్బా అంత అసలు కంటతడి పెట్టకూడదు. హాయ్ శాంతి. హాయ్. జంటగా ఉండాల్సింది నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలేస్తుంది. సర్దుకుపోతే సంసారం, సర్దుకోకపోతే ఒంటరితనం. నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను. మీరిద్దరూ త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ఓకే బాయ్, వెళ్ళొస్తాను. చూడండి ఒకటి ఈయనకి, ఇంకోటి ఎవరికి ఇవ్వాలి? మీకే ఇవ్వాలి. కానీ ఆ బుద్ధి ఆయనకి లేదు. ఆ రెండోది, ఆ రెండో ఆవిడకి. శాంతి, ఏంటి అలరించి? నువ్వు నోరు మూసుకోవాలేదా? మీరు ఎన్ని వేషాలు వేసినా నోరు మూసుకునే కూర్చున్నానండి. ఏమిటి శాంతి, పబ్లిక్ లో న్యూజెన్స్? పబ్లిక్ లో మీరు పచ్చిగా తిరిగితే తప్పులేదు, కానీ పబ్లిక్ గా నన్ను అడిగితే మాత్రం తప్ప. మీ మగాళ్ళే అంత, పైగా మీ అక్రమ సుమంతాలు చెప్పన్న మూసుకోండి. మాట్లాడుకో. దాని మీద అంత మోసంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? పైగా సమర్థించుకోవడం. చూడు బాబు, పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు. ఊరుకోయా, ఇల్లు కాదు ఒకటి ఏడుస్తుంది, ఇంకేదో కాదు ఎవడో ఏడ్చాడంట. మరి చెప్పొచ్చు, వెళ్ళండి. ఎంత చూసారు డ్రామా. అది పతి పత్ని ఎవరు మనకెందుకులే, కూర్చో. ఓహో, భార్యాభర్తలు గొడవ పడుతున్నారన్నమాట. మనకెందుకులే, కమా చీర్. ఇప్పుడు ఇది ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా ఇదే. అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. అది ఆ పబ్లిక్ నన్ను ఎంత వేయరా, నువ్వు వేయరా నాన్న. అబ్బా ఏదన్నా చేదుగా ఉంది, బాగుంటుంది. ముందు ఇద్దిను వెళ్ళి పడరా. ఓ నాన్న, పబ్లిక్ శాంతి ఇది బెయిరా చెప్తాను. అది అంత చేదులేదు, కొంచెం రుచిగా ఉంది. అట్టగా ఉంటుందిరా, పోని పోని ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి, పబ్లిక్ లో శాంతి? ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. ఒకసారి ఇలాగ మేమ పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా, మళ్ళీ కిక్కురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నేను ఇప్పుడు నేను కొట్టాను. కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడ్ కావాలి నాకు, ఈ స్పీడ్ కావాలి. అది అది Ah
शांति पब्लिक शांति बाबू चंपेता इंटे अल्लुड़ गारे अल्लुड़ गारे पीकर इपड़ अनक पीकिंग प्रभु ना भार्यलाद वालीपोतावा पेड़ पील अंत अल्लू मुदे लुंगी कड़ता विंट्रा अटे नई ड्यूटी इंटा पब्लिक मोहन पटकनी नाटावे बाबूगढ़ मंदिरकोचाना ओन बाबूगढ़ मंदिर तागा आईना पब्लिक पटकनी मोहनी पब्लिक तप ले पब्लिक पब्लिक इंटे तप तप की लंपल गुंजल तीरे असल निे बंगार लटना पेड़ा तपुर माट से मन पाड़े डाउटा मैको दैवल अतन को नुन क्षमे वरकू शांति पर्सनल सेक्रेटरी पेरेंटी ऊरे विजयबाबु गई बैठक एन सारे विजयबाबु की अम्मा की मध्य फ्रेंडशिप रिलेशनशिप इंका तदितर विवरा जस्ट मिनट वीडे जस्ट मिनट आस्ट्रेलिया इदे तारा विमान पैके आम अतिलोक सुंदरी भूलोक पंदिर नीक
ఆ అమ్మాయిది కలాంశ లాంటి నడకని ఉంపు సుంపుల నడుమని దిగి దిగేనమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోరు నీకు చెప్పాలరా అమ్మో అత్తం నేను కొట్టినట్టే కొట్టావు ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు నేనే నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేము ఇద్దరం కలిసి నిన్ను కొట్టడానికి నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు मन कल्लू ब्रह्मांडम नड़कुंदी राजहंसलागा అదేంటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదని చీవాట్లు పెట్టిందా పిల్ల మీ అల్లుడు చాలా మంచివాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇదిగో చిలకా గోరింకెల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వెళ్లి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణకోరు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో కాదు శాంతి తండ్రి నీ మొగుడు నిజంగా నిర్భయంగా ఏం లేదనిత మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో సెక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళ ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పు అనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే గాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని కలండిళ్ళు పెట్టుకుని విసవిసా వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే క్లైమాక్స్ మొదలవుతుందే అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు శాంతితో మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే శాంతికి క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని వచ్చాను నన్ను నమ్మండి ఏమిటి నిన్ను నమ్మాలా కట్టుకున్న ముగ్గుని వదిలేసి పరాయి దాని ముగ్గురితో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువురా నరకాలి చిచి ఆడపుట్టుక పుట్టి తాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా అటు నీ ముగ్గురిని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకున్నావనే నీ బతుకు చెడ ఇలా బతుకు బతికే కన్నా ఎందులో పడి చావే వెళ్ళవే వెళ్ళి కలిసి నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపేయి నీ ఎక్స్ట్రా డెకరేషన్ నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పంటావు విజయ్ అనిత కారణంగా శాంతి నీతో గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు దాచేస్తారా
ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా స్నేహానికి అర్థం అయితే అర్థం చేసుకోలేదు నా పొద్దు చాలు మహానుభావా చాలు ఇంకా నువ్వేం చెప్పినా నేను విన్నాను ఇంకా నీ త్యాగాలు పరిచయం ఓపిక నాకు లేదు అనిత మళ్ళీ జీవితంలో నీకు కనిపించను కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే వెళ్లి ఈ మందులు తీసుకురాకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం అలాగే డాక్టర్ వెంటనే తీసుకో త్వరగా తీసుకురండి షూర్ హలో వాట్ ది హెల్ ఇస్ దిస్ హి ఇస్ మై న్యూ బాయ్ ఫ్రెండ్ వి ఆర్ ఇన్ లవ్ యు చీట్ నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి yes చెప్పింది నిన్నటి దాకా నువ్వు నంబర్ 1 ఫోటోగ్రాఫర్ ఇవాళ నేను నంబర్ 1 ఫోటోగ్రాఫర్ షిఫ్ట్ అయిపోయింది ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది ఏంటమ్మా చేయలేస్తోంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు వాడి మీద చూపించు నీ ప్రతాప్ గో గెట్ అవుట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఐ సే వాట్ ఇస్ ది నాన్సెన్స్ అనిత నా భార్య ఎవడో ఇక్కడ తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు ఇప్పుడే ఇప్పుడే నా భార్య నేను తీసుకెళ్లిపోతున్నాను లుక్ మిస్టర్ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది మూవ్ చేస్తే డేంజర్ నా దారికి అడ్డు వస్తే మీకు డేంజర్ నా భార్యని ఎక్కడికి తీసుకెళ్లాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు డోంట్ ట్రై టు స్టాప్ మీ ఇక్కడికి వచ్చాను రిలాక్స్ దీనికోసమే తెచ్చాను కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను నో ప్రాబ్లం యాసిడ్ దీంతో కరిగించేద్దాం జాగ్రత్త ఏయ్ దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు ఫినిష్ పార్టీ టైం ఎంజాయ్ Thank you.
మిస్టర్ విజయ్ డాక్టర్ మగపిల్లాడు పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమ అనిత కంగ్రాచులేషన్స్ హలో మై లిటిల్ ఫ్రెండ్ బాబు అచ్చో నీ పోలికి నువ్వు రెస్ట్ తీసుకో అనిత నేను వెళ్ళి మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వస్తాను ఓకే కంగ్రాచులేషన్స్ ప్రకాష్ మీకు బాబు పుట్టాడు దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు ఫినిష్ అనిత మన మన బాబుని చూడడానికి వచ్చాను మన బాబా వీడు నా బాబు ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రిని కదా కాదు నువ్వు వీడి తండ్రివి కాదు నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి చచ్చిపోతామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్ కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్ తెక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్ విజయ్ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని అప్పుడు వీడు పుట్టేవాడే కాదు తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు నా కోసం తన భార్యకి దూరమయ్యాడు నేనెక్కడ బాధపడతానో అని తన బాధని నాతో ఏనాడు చెప్పరు కూడా చెప్పలేదు అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువసేపు ఇక్కడుండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ప్లీజ్ గెట్ అవుట్ ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడండి అబ్బో పారిపోవడం కదయ్యా ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు స్వామి నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూసేనా వీడి అమ్మా నాన్నలు కలుపు ఓ మై గాడ్ బాబు నీ దగ్గర ఉన్నాడా ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను సారీ బాబు నీకు ఇవ్వను రేపు బాబు పెద్ద అయ్యాక నా కాలర్ పట్టుకుని ఒరే ఫ్రెండు మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను అందుకని బాబు నీకు ఇవ్వను నీకు ఇవ్వను రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను అనిత నన్ను క్షమించు ఇంకెప్పుడు నీ మనసు బాధపడదు ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం మేం బాబుని తీసుకో
అదేంటి ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యావు తీసుకోవాలంటే నాదో కండిషన్ నువ్వు శాంతి మళ్ళీ కలుస్తామంటేనే మేము బాబుని తీసుకుంటాం వద్దనుకుని వెళ్ళిపోయింది తను వస్తానంటే నేను వద్దను ఏంటి డెకరేషన్ డెకరేషన్ కాదలడు రియలైజ్ చేశాను అమ్మాయిలో మార్పు వచ్చింది అనిత మీ ఫ్రెండ్షిప్ నా అర్థం చేసుకున్నాను అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది తీసుకోండి నాన్న హరి గారు అంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు అర్థం ఉంది నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే అవును గుర్తొచ్చింది నువ్వు మా అమ్మను కొట్టావా కొట్టలేదు ఏలే నువ్వే మగాడివి కొట్టాను ఏడు నువ్వు మా అమ్మను కొట్టావా నిన్ను